కోలాహలంగా ముగిసిన రెండో దశ ఉదయాస్తమాన సేవలు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన సేవలు వాసవీయులకు అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ అభినందనలు వీసీఐ న్యూస్ కోలాహలంగా ముగిసిన రెండో దశ ఉదయాస్తమాన సేవలు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన సేవలు వాసవీయులకు అంతర్జాతీయ అధ్యక్షులు బాతా సుదర్శన్ అభినందనలు ఆంధ్ర తమిళనాడు మహారాష్ట్రాల్లో ఆనందోత్సాహాల మధ్య జూలై 2-3 తేదీల్లో జరిగిన రెండో దశ ఉదయాస్తమాన సేవలు ముగిశాయి సూర్యోదయం కాగానే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఈసీ ఆఫీసర్లను ఆర్సీల ఆధ్వర్యంలో క్లబ్బుల వాసవీయులు సమీప దేవాలయాల్లో దర్శనం చేయించారు కొన్ని చోట్ల గోసేవ జరిగింది ఈ సంవత్సరం డాంటుడస్క్ ఖచ్చితంగా 2 రోజుల పాటు జరగాలని అంతర్జాతీయ అధ్యక్షులు బాతా సుదర్శన్ నిర్దేశించడంతో క్షేత్రస్థాయిలో దాదాపు ప్రతి రీజియన్లోనూ ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు ఒక రీజియన్లో 6 క్లబ్బులు ఉంటే మొదటి రోజు 3 క్లబ్బులు రెండో రోజు 3 క్లబ్బులను ఐఈసీ ఆఫీసర్లు సందర్శించేలా రీజియన్ చైర్పర్సన్లు ప్రణాళిక రూపొందించి అమలు చేశారు ఈ రెండు రోజులు సంస్థాగత కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ముమ్మరంగా జరిగాయి గోల్డెన్ మెడల్కు అర్హత కలిగించే 5 కేసీజీఎఫ్లు 10 మంది కొత్త సభ్యులు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి ఐఈసీ ఆఫీసర్లకు అవసరమైన ఫారాలను సమర్పించారు అలాగే క్లబ్బులకు సంబంధించిన అన్ని రికార్డులను ఐఈసీ ఆఫీసర్లు పరిశీలించారు ఆపై ఐఈసీ ఆఫీసర్లను వెంటబెట్టుకొని మానసిక వికలాంగులు దివ్యాంగుల ఆశ్రమాలకు అనాథ శరణాలయాలకు వాసవీయులు తీసుకెళ్లారు అభ్యాంగులకు సేవలు అందించారు అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ అభినందనలు అందుకున్నారు ఈ రాష్ట్రాల్లో ఉదయాస్తమాన సేవల కార్యక్రమాలు వివరాలు ఇలా ఉన్నాయి V106A జిల్లా వాసవి క్లబ్ ఏలేరుపాడు ఆధ్వర్యంలో డాంటుడస్కు సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించారు రీజియన్ చైర్మన్ కేవి రామకృష్ణ ఐపీసీ ఆఫీసర్ నాగరాజు ఈ టాస్క్ ను సాధించడం సహకరించినట్లు క్లబ్ ప్రెసిడెంట్ కేవి సుబ్బారావు తెలిపారు V503A జిల్లా వాసవి క్లబ్ వృధాజలం అధ్వర్యంలో డాంటుడస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించారు ఐఈసీ ఆఫీసర్ శ్రీనివాస్ క్లబ్ అధ్యక్షులు గోపాలకృష్ణన్కు గోల్డెన్ మెడల్ను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఐపీసీ ఆఫీసర్ జగదీష్ బాబు ఇతర వాసవీయులు పాల్గొన్నారు V503A జిల్లా వాసవి క్లబ్ తిరుక్కోవిలూర్ ఆధ్వర్యంలో డాంటుడస్కు సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించారు ఐఈసీ ఆఫీసర్ పిఆర్ గుప్తా క్లబ్ అధ్యక్షులు రాజాసుబ్రహ్మణ్యంకు గోల్డెన్ మెడల్ను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఐపీసీ ఆఫీసర్ వైష్ణవి కాశీ ఇతర వాసవీయులు పాల్గొన్నారు V503A జిల్లా వాసవి క్లబ్ వనితా తిరుక్కోవిలూర్ ఆధ్వర్యంలో డాంటుడస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించారు ఐఈసీ ఆఫీసర్ పిఆర్ గుప్తా క్లబ్ అధ్యక్షులు ఎం గాయత్రికి గోల్డెన్ మెడల్ను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఐపీసీ ఆఫీసర్ వైష్ణవి కాశీ ఇతర వాసవీయులు పాల్గొన్నారు
V203A జిల్లా వాస్వి క్లబ్ సంతోషం ఆధ్వర్యంలో డాంటూ డస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జీఎస్వి సత్యనారాయణ, రీజియన్ చైర్పర్సన్ కేవీఎస్ఆర్ ఆంజనేయులు ఇతర అసవియన్లు పాల్గొన్నారు. V203A జిల్లా వాసవి క్లబ్ అభ్యుదయ కపుల్స్ విజయవాడ ఆధ్వర్యంలో డాంటూ డస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఏ శైలజ, రీజన్ చైర్పర్సన్ ఆంజనేయులు ఇతర వాసవియన్లు పాల్గొన్నారు. V201A జిల్లా వాస్వి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ ఆధ్వర్యంలో డాంటూ డస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించారు. ఐఈసి ఆఫీసర్ శ్రావణ్ కుమార్, ఎడ్రమల్ల క్లబ్ అధ్యక్షులు జ్యోతిర్మయీకి గోల్డెన్ మెడల్ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఐపీసీ ఆఫీసర్ ఏవిఎస్ వాసన్, రీజన్ చైర్పర్సన్ మాజేటి పాండు ఇతర సభ్యులు పాల్గొన్నారు. V503A జిల్లా వాసవి క్లబ్ పుదుచ్చేరి ఆధ్వర్యంలో రాంటూ డస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించారు. ఐఈసి ఆఫీసర్ కెఏ కృష్ణయ్య, క్లబ్ అధ్యక్షులు ఆర్జే ప్రధాబస్కు గోల్డెన్ మెడల్ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఐపీసీ ఆఫీసర్ కె మాధవన్, ఆర్సీఎస్ విజయన్ మరియు ఇతర వాసవియన్లు పాల్గొన్నారు. V210A జిల్లా వాసవి క్లబ్ మల్లేపల్లి ఆధ్వర్యంలో డాంటూ డస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించారు. ఐఈసి ఆఫీసర్ పత్తి విశ్వనాథ కుమార్ క్లబ్ అధ్యక్షులకు గోల్డెన్ మెడల్ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాకి మణికంఠ కుమార్ తదితరులు పాల్గొన్నారు. V203A జిల్లా వాసవి క్లబ్ పామర్రు ఆధ్వర్యంలో డాంటూ డస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించారు. ఐఈసి ఆఫీసర్ అంచూరి శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షులు ఎం కమలాకాంత్కు గోల్డెన్ మెడల్ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఐపీసీ ఆఫీసర్ పబ్బతి వేణుమాధవ్, ఆర్సి దర్శి ప్రసాదరావు ఇతర వాసవియన్లు పాల్గొన్నారు. V503A జిల్లా వాసవి క్లబ్ కల్లకురుచి ఆధ్వర్యంలో డాంటూ డస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించారు. ఐఈసి ఆఫీసర్ సిఎంఎల్ దిలీప్, క్లబ్ అధ్యక్షులు వి మోహన్ దాస్ కు గోల్డెన్ మెడల్ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఐపీసీ ఆఫీసర్ ఆర్ జయపాల్, ఆర్సి దండాయుఢపాణి ఇతర వాసవియన్లు పాల్గొన్నారు. V213A జిల్లా వాసవి క్లబ్ ఆకవీడు ఆధ్వర్యంలో 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ కార్యక్రమంలో ఐపీసీ నాగరాజు, రీజన్ చైర్పర్సన్ కెవి రామకృష్ణ ఇతర వాసవియన్లు పాల్గొన్నారు. V501A జిల్లా వాసవి క్లబ్ మధురై, వనితా మధురై క్లబ్ డాంటూ డస్క్ సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. వీసీఏ ఇచ్చిన టాస్కులను పూర్తి చేసి గోల్డెన్ మెడల్కు అర్హత సాధించాయి. కాగా అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ ఈ రెండు క్లబ్ కార్యవర్గాలను అభినందించారు. Thank you.
వనితా చౌడేపల్లి ఆధ్వర్యంలో డాంటి డస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్ కు అర్హత సాధించారు. ఐపీసీ ఆఫీసర్ జి జగదీశ్వరన్ క్లబ్ అధ్యక్షురాలకి గోల్డెన్ మెడల్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఐపీసీ కోన ప్రభాకర్ రెడ్డి, ఆర్సి వినయ్ కుమార్ ఇతర వాసవీయులు పాల్గొన్నారు. V217 ఏ జిల్లా వాసవి క్లబ్ పెదనందిపాడు ఆధ్వర్యంలో డాంటి డస్క్ సందర్భంగా 6 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 6 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్ కు అర్హత సాధించారు. మానసిక వికలాంగులు మరియు వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలతో పాటు మెగా మెడల్ క్యాంపును నిర్వహించాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చెంచయ్య హాజరయ్యారు. గౌరవ అతిథిగా జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ బోలిశెట్టి పాపారావు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎన్ మణిమాల, ఆర్సి శివకుమార్, రీజియన్ కార్యదర్శి శివరామకృష్ణ, జోన్ చైర్మన్ కె నాగతేజ తదితరులు పాల్గొన్నారు. V212A జిల్లాకు సంబంధించిన వాసవి క్లబ్ నందిగామ 5 కేసీజీఎఫ్లు 7 ఐకాన్ రిజిస్ట్రేషన్లు 10 కొత్త సభ్యత్వాలు. వాసవి క్లబ్ గెలాక్సీ వైభవం 5 కేసీజీఎఫ్లు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు 10 కొత్త సభ్యత్వాలు. వాసవి క్లబ్ విజయవాడ ఐక్యత 7 కేసీజీఎఫ్లు 8 ఐకాన్ రిజిస్ట్రేషన్లు 10 కొత్త సభ్యత్వాలు. వాసవి క్లబ్ విజయవాడ కేసీజీఎఫ్ గెలాక్సీ 8 కేసీజీఎఫ్లు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు 10 కొత్త సభ్యత్వాలు. క్లబ్బులు డాంటోడస్క్ కార్యక్రమాల సందర్భంగా పిసిఐ నిర్దేశించిన టాస్క్లను పూర్తి చేసి గోల్డెన్ మెడల్ కు అర్హత సాధించాయి. అనంతరం ఈ క్లబ్బుల ఆధ్వర్యంలో దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. వాసవి క్లబ్ విజయవాడ కేసీజీఎఫ్ గెలాక్సీ క్లబ్ ఒక దివ్యాంగుడికి ట్రైసైకిల్ను వితరణ చేసింది. V215A జిల్లా వాసవి క్లబ్ రాజోలు రూరల్ ఆధ్వర్యంలో డాంటు డస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్ కు అర్హత సాధించారు. అనంతరం దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుంకు చంద్రశేఖర్ గుప్తా, ఐపీసీ బొడ్డు మురళీకృష్ణ, రీజియన్ చైర్పర్సన్ మోహన్ కుమార్, జోన్ చైర్పర్సన్ ఇతర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. V201A జిల్లా వాసవి క్లబ్ ఎలైట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో డాంటు డస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్ కు అర్హత సాధించారు. అనంతరం భౌతిక మానసిక వికలాంగుల ఆశ్రమానికి వెళ్లి నిత్యావసరాలు జూట్ బ్యాగులు వితరణ చేశారు. V217A జిల్లా వాసవి క్లబ్ గుంటూరు కింగ్స్, వాసవి క్లబ్ గుంటూరు క్వీన్స్ ఆధ్వర్యంలో డాంటు డస్క్ సందర్భంగా 5 కేసీజీఎఫ్లు 10 సభ్యత్వాలు 5 ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేయించి గోల్డెన్ మెడల్ కు అర్హత సాధించారు. డాంటు డస్క్ సేవా కార్యక్రమాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఐఈసీ ఆఫీసర్ దేశు వెంకట ప్రసాద్, ఐపీసీ ఆఫీసర్ దేశు లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపూజ, వేద పండితుల ఆశీర్వచనం, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ, మొక్కలు నాటడం, పేద యువకుడిని డొనేషను, పేదలకు బియ్యం పంపిణీ చేపట్టినట్లుగా క్లబ్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్సి అమర బాల విశ్వేశ్వరరావు, ఆర్ఎస్ఏఎల్ఎస్ మూర్తి, జెడ్సీ అమర విజయలక్ష్మి, క్లబ్ అధ్యక్షులు రంగా చంద్రశేఖర్, రంగా రత్నశ్రీ, కార్యదర్శులు పోకూరి ప్రకాష్, పోకూరి మాధవి, ట్రెజరర్లు మాటూరి శ్రీకాంత్, మాటూరి సుధారాణి ఇతర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఈసీ ఐపీసీ ఆఫీసర్లతో పాటు ఆర్సి జెడ్సి ఆర్ఎస్లకు చిరు సత్కారం చేశారు. విసిఐ వారి నిత్య వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి. Be.